గుణగ్రామ పుణ్యారణ్య విహారిణౌ వందే విశుద్ధ విజ్ఞానౌ కవీశ్వర కవీశ్వరౌ. లక్ష్మణస్వామికి మళ్ళీ రెండవ వారు చాలా కోపం కలిగింది, క్రోధం కలిగింది. ఇలా ఈ రౌద్రం కలగడానికి కారణం చిత్రకూటంలో వసిస్తున్నారు సీతారామ లక్ష్మణులు. అలా వసించేటటువంటి సమయంలో అనేక జంతువులు చాలా వేగంగా భయంతో పరిగెత్తుకుని వస్తున్నాయి. దూరంగా చూస్తే మట్టి అంతా పైకి లేస్తోంది, ఏదో కోలాహలం. అంటే సైన్య రేణుశ్చ శబ్దశ్చ ప్రాదురాష్టం నభస్పృశు, రెండు ఒకటి. సైన్యం అంతా వస్తుంటే ఉరిగా వస్తారా మౌనంగా వస్తారా, వాళ్ళు మాట్లాడుకునే మాటలు కోలాహలం. దీనితో ఆ శబ్దము, అలాగే ఇంత సైన్యం రావడం వలన పైకి లేచిన మట్టి, ఈ రెండు ఆకాశాన్ని అంటే అంత ధ్వని వినబడుతోంది. చూచిన రామచంద్ర స్వామి, లక్ష్మణ ఏదో కోలాహలంగా ఉంది, ఒకసారి చెట్టెక్కి ఏమిటో చూడరా అన్నాడు ఈయన. అనగానే ఉదన్ముఖ ప్రేక్షమాణ చెట్టెక్కి ఉత్తరందుకుని ఏమిట అని చూస్తున్నాడు ఈయన. చూస్తే సైన్యం కనబడుతోంది. సశంస సేనాం రామాయ వచనం చేదమబ్రవీత్, అనయా ఏదో సైన్యం వస్తుంది అని. ఇంకొంచెం తీక్ష్ణంగా చూశాడు, ఎవరా వచ్చేటటువంటి వాళ్ళు అని. భరతుడు వాళ్ళ సైన్యం వస్తున్నారని గమనించాడు. గమనించి వెంటనే జాగ్రత్తలు చెప్తున్నాడు. అగ్నిం సంశమయద్వారీయ, అనయా అగ్నిహోత్రాన్ని చల్లార్చేయి చల్లార్చేయి. సీతాచ భజతాం గుహాం, సీతమ్మ కూడా ఆ గుహలోకి వెళ్ళిపోవుగాక, శత్రువులు వస్తున్నారు వాళ్ళతోటి యుద్ధం చేయాలి. సత్యం గురుష్వచాపంచ, సాధారణంగా ధనుసుని అవసరమైనప్పుడు తప్ప అల్లెత్రాటిని ఎప్పుడూ కట్టి ఉంచరు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు అల్లెత్రాటిని కట్టుకుంటారు. కనుక సత్యం గురుష్వచాపంచ, ధనుసుని అల్లెత్రాటితో అంటే ఎవరితోటో యుద్ధం చేయాల్సిందనమాట. కనుక సత్యం గురుష్వచాపంచ, ధనుసును కూడా సత్యం చేసి శరాంశ్చ కవచం తథ శరములను కవచమును యుద్ధం చేయడానికి సన్నద్ధం కావలసింది అని దిధక్షన్నివతాం సేనం ఋషిత చాలా కోపంతో పావగోహయథ అగ్నిహోత్రంలాగా కోపంతో మండిపడిపోతూ లక్ష్మణస్వామి ఎవర్రా వచ్చేది అని రామచంద్రుడు అడిగితే ఆయనకు చెప్తున్నాడు. సంపన్న రాజ్యమిచ్చస్తు వ్యక్తం ప్రాప్యాభిషేచనం ఆవాం హంతుం సమభ్యేతి భరతః కైకయీసుతః. అదిగో వాడే వస్తున్నాడు. ఎవరు? కైకయీసుతః, కైకేయి కుమారుడైనటువంటి భరతుడు వస్తున్నాడు. ఎందుకోసం వస్తున్నాడు? రాజ్యం లభించిందిగా, మరెందుకు అనుమతికి రావాలి? రాజ్యం లభించినా 14 ఏండ్లు వనవాసం అయిన తరువాత మరల రామచంద్రుడు తిరిగి వస్తే రాజ్యం ఆయనకి ఇచ్చేయాలి. కనుక ఎప్పుడైనా రాజ్యంలో సింహాసనం మీద కూర్చుంటే ఆనందం కాదు, నిష్కంటకంగా ఉండాలి రాజ్యం. మళ్ళీ ఎప్పుడు ఆ సింహాసనానికి ప్రమాదం లేకుండా ఉంటే అప్పుడు ఆనందించగలుగుతాం. 14 ఏండ్ల తర్వాత అయినా మరల రాముడు వస్తే ప్రమాదమే కదా. కనుక ఈ సామ్రాజ్యాన్ని స్థిరపరచుకోవడం కోసమని కైకయీసుత ఆ దుష్ట స్వభావురాలైన కైకేయి యొక్క కుమారుడైన భరత భరతుడు వస్తున్నాడు. రామచంద్రుడు జీవించి ఉండగా ప్రజలందరికీ రాముని మీదే ప్రేమ ఉంటుంది. రాముని ప్రేమించినట్లుగా భరతుణ్ణి ప్రేమించలేరు. ఎప్పటికైనా రాముడు వస్తాడనే ఆశ ఉంటుంది. కనుక అసలు ఆ రామచంద్రుని సంహరిస్తే ఇక ప్రజలందరూ, వాళ్ళకి మరొక రక్షణ లేదు కనుక భరతుని వైపునే ఉంటారు. ఇన్ని ఆలోచించి భరతుడు
మనను సంహరించడం కోసమని వస్తున్నాడు. భరతుడిని ఎలా కనిపెట్టారా? దూరం నుంచి ముఖం కనిపిస్తోందా? కనబడక్కర్లేదు, రథం మీద వస్తున్నాడు కదా. కోవిదార ధ్వజ, వాళ్ళ యొక్క ఇక్ష్వాకుల యొక్క ధ్వజం, ఆ ధ్వజం కనబడుతోంది కనుక భరతుడే వస్తున్నాడు. సంప్రాప్తోయమరువీర భరతో వధ్యేవమే అనయ, ఈ భరతుణ్ణి సంహరించి తీరవలసినదే నా అభిప్రాయంలో. మనం వెళ్లాల్సిన అవసరం లేకుండా భరతుడే మనను సమీపించాడు కనుక, మన దగ్గరకు వచ్చాడు కనుక అతడిని మనం సంహరించి తీరవలసినదే. అలా చంపవచ్చున భరతుణ్ణి, ఆయన సోదరుడు కదా. భరతస్య వధే దోషం నాహం పశ్యామి రాఘవ, భరతుని సంహరించడంలో ఎలాంటి తప్పు నాకు కనబడటం లేదు. ఎందుకోసమని అంటే సంప్రాప్తోయం హరిర్వీర, వాడు శత్రువు, చాలా తెలివైన వాడు, మన అదృష్టవశాత్తు దగ్గరకు వచ్చాడు. ఇతన్ని సంహరించి తీరవలసినదే, సోదరుడు కనుక చంపడానికి వీలేదు అంటావేమో. భరతస్య వధే దోషం నాహం పశ్యామి రాఘవ, మనకు అపకారం చేసిన వాడిని చంపడం దోషం ఎలా అవుతుంది? వట్టి పుణ్యానికి భరతుణ్ణి సంహరిస్తున్నావా? మనకు అపకారం చేశాడు కదా సామ్రాజ్యాన్ని అంతటిని లాక్కుని. పూర్వాపకారిణం హత్వా నక్యధర్మేణ యుజ్యతే, ఎవరైనా తనకు అపకారం చేసిన వాడిని చంపితే వానికేం అధర్మం కలగదు. సోదరుణ్ణి చంపకూడదు అంటే అది అపకారం చేయని సోదరుణ్ణి అని అర్థం. తనకు అపకారం చేసినటువంటి వాడు సోదరుడైనా తనకు అపకారం కలిగినప్పుడు అలాంటి వాడిని సంహరించడంలో ఎలాంటి దోషం లేదు. కనుక ఏతస్మిన్ నిహతే కృత్స్నం అనుసాధి వసుంధరాం, ఈ భరతుణ్ణి నేను సంహరిస్తే, దీనికి సహకారంగా వచ్చిన వాళ్ళని సంహరిస్తే నువ్వు ఈ భూమండలాన్ని అంతటిని పరిపాలించు. అన్ అద్య పుత్రం హతం సంఖ్యే కైకేయి రాజ్య కాముక, ఇంతకి మూల కారణం ఎవరు? కైకేయి కదా. రాజ్యం మీద వ్యామోహంతో భర్తగారిని చంపుకుంది, రామచంద్రుణ్ణి అడవికి పంపించింది, లోకం చేత నిందింపబడింది, అయినా నా కుమారునికి రాజ్యం లభించింది అని సంబరపడే కైకేయి కుమారుడు మరణించడం వలన ఆ దుఃఖాన్ని పొందుగాక. కనుక కైకేయీం చేధిష్యామి, అసలు నా కోపం ఎలా ఉందంటే భరతుణ్ణి చంపి ఊరుకోవడం కాదు, ఇంతకు మూల కారణమైనది కైకేయి కనుక కైకేయిని కూడా సంహరిస్తాను నేను అన్నాడు లక్ష్మణస్వామి. ఇంకా ఎవరైనా వాళ్ళకి బలకరంగా వాళ్ళ పక్షంలో మాట్లాడేటటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కూడా నేనే సంహరిస్తాను, సానుబంధం సబాంధవం. ఇంకా ఇంకా కూడా వచ్చినటువంటి వాళ్ళు బంధువులు చుట్టాలు ఎవరెవరైతే ఉన్నారో వారినందరినీ కూడా నేనే సంహరిస్తాను అని లక్ష్మణస్వామి చెబితే, చూడు ఇప్పుడు ధూళి పైకి ఎగురుతోందా? కాసేపటికి ధూళి పైకి ఎగరదు. ఎందుకు ఎగరదు? నా బాణములతో వాళ్ళ శరీరం నుంచి కారిన రక్తంతో ఈ నేల అంతా తడిసిపోతుంది అన్నాడు లక్ష్మణస్వామి. ఇది చూచి రామచంద్రస్వామి మ్రాన్ పడిపోయాడు. ఇలాంటి ఆలోచనలు రామచంద్రుడికి అసలు కలిగో, ఆయన కలిగిన కోపాన్ని ఎలా తగ్గించాలో రామచంద్రుడికి తెలియలేదు. మామూలు మాటలు చెబితే నాయన తప్పురా అని, ఇదివరకు ఇంటి దగ్గర చెప్పినట్లుగా చెబితే వినే దశలో లేడు లక్ష్మణుడు, అంత కోపంతో ఉన్నాడు. కనుక అతడి రౌద్రం తగ్గాలి అంటే ఏం చేయాలి? ఆలోచించిన మేధావి గనక రామచంద్రుడు, ఏ మాట అంటే ఇంత కోపము ఒక్కసారిగా తగ్గిపోతుందో అలాంటి ఒక పరుషమైన మాట రామచంద్రుడు మాట్లాడాల్సి వచ్చింది లక్ష్మణంతో అతడి కోపం తగ్గడం కోసమని. ఏమన్నాడు ఈయన, లక్ష్మణ అసలు నీకెందుకు ఇంత కోపం కలిగిందిరా భరతుని మీద అని అడిగాడు. మరి అతనే కదా రాజ్యం అంతా అపహరించిన వాడు, రాజ్యం ఎవరికి ఇస్తానన్నారు నాన్నగారు? నాకు. రాజ్యం కోల్పోయిన వాడిని ఎవరిని? నేను. కోపం కలిగితే ఎవరికి కలగాలి? నాకు కలగాలి. మరి నాకు భరతుడి మీద కోపం కలగడం లేదే, ఎందుకు నాకు కోపం కలగడం లేదు? నాకు రాజ్యం మీద వ్యామోహం లేదు కనుక, వ్యామోహం ఉంటే కదా ఈ రాజ్యాన్ని అపహరించాడని కోపం తెచ్చుకోవడానికి.
నాకు అసలు వ్యామోహమే లేదు కనుక నాకు కోపం కలగలేదు. మరి నీకెందుకు కోపం కలిగింది, కోల్పోయిన వాడి నాకే కలగనిది అంటే, ఓ నేను ఒక మాట చెప్పాను నీకు, నాన్నగారి పట్టాభిషేకం ప్రకటించిన తరువాత లక్ష్మణేమాం మయా సార్థం సాధు వసుంధర అని ఈ భూమిని నాతో పాటుగా నువ్వు పరిపాలించరా, రాజ్యం వా రాజ్యమైనా భోగములైనా తదర్థం అభికాంక్షయే నీకోసమని నేను అన్నాను. అనడం వలన రాముడు రాజుగారైతే పెత్తనం అంతా మనదే కదా, మనమేం చేసినా పర్వాలేదు కదా, రాముడు కాదనడు కదా, ఈ భోగాలన్నీ అనుభవించవచ్చును కదా అని రాజ్యం మీద నీకు వ్యామోహం కలిగి ఉండదు. ఒక్కసారి భర్తని కారణంగా నేను అడవికి రావడం చేత అయ్యో ఈ రాజ్య పరిపాలన భాగ్యం అంతా భర్తని వలన పోయిందే అని దుఃఖం కలిగి ఉండ, ఆ దుఃఖం వలన ఇంతకు మూల కారణమైన భర్తని మీదనో కైకేయి మీదనో కోపం కలిగి ఉండ, ఆ కోపం కారణంగానే ఇప్పుడు నువ్వు ఇలాంటి మాటలను మాట్లాడకూడని పరుషమైన మాటలను మాట్లాడుతూ. రాజ్యం కోసమైతే భర్తుణ్ణి సంహరించాల్సిన అవసరం లేదు, భరతుడు రాగానే నేనే చెప్తాను భరతుడికి, రాజ్యం అస్మై ప్రదీయత, మన లక్ష్మణుడు రాజ్యం పరిపాలించాలని ఊళ్ళూరుతున్నాడు కనుక రాజ్యం లక్ష్మణుడికి ఇచ్చేయి భరత అని నేను చెబుతాను. ఈ మాట నేను చెబితే భరతుడు నోత్తరం మళ్ళా సమాధానం కూడా చెప్పడు, వెంటనే రాజ్యం నీకు ఇచ్చేస్తాడు అన్నాడు రామచంద్ర. ఈ మాట వినగానే లక్ష్మణస్వామి, ఎంత గొప్పవాడండి లక్ష్మణస్వామి అంటే, రామచంద్రుని కోసమని అన్నీ విడిచిపెట్టి వచ్చినటువంటి మహానుభావుడు కదా, స్వానిగాత్రాణి లజ్జయా అంటాడు వాల్మీకి మహర్షి. ఒక్కసారి లక్ష్మణస్వామి సిగ్గుతో కుంచుకునిపోయేట, ఇంత పరుషమైన మాట అంటే కదా అంత కోపం, ఉద్ధృతమైన కోపం తగదు, తగ్గడం కోసమని రామచంద్రుడు ఇంత పరుషమైన మాట మాట్లాడాల్సి వచ్చింది. కనుక రౌద్రరసం కోపం అనేది లక్ష్మణస్వామిలో రెండవసారి మనకు కనబడుతుంది. అట్లనే ప్రశ్రవణగిరి దగ్గర రామలక్ష్మణులు ఇరువురు ఉన్నారు. వర్షాకాలం అయిపోవచ్చింది, ఇంకా సుగ్రీవుడు రామచంద్రునికి వాగ్దానం చేసిన ప్రకారం రాలేదు. ఇంచేత ఈయన వాళ్ళని సంహరించి కిష్కింధా సామ్రాజ్యానికి సుగ్రీవుని పట్టాభిషిక్తుని చేసిన తరువాత వర్షాకాలపు మాసములు గనక, ఈ వర్షాకాలంలో సీతాన్వేషణ అనేది సరిలేని సమీకృతాహ అని దారులన్నీ కూడా నేల అంతా నీటితో నిండిపోయి ఉంటుంది కనుక ఆ సమయంలో వెతకడం అనేది చాలా కష్టం కనుక నువ్వు కూడా సామ్రాజ్యానికి మోహం వాచి ఇప్పుడే మళ్ళా నీ భార్యను రాజ్యాన్ని పొంది ఉన్నావు కనుక ఈ 4 నెలలు నువ్వు సుఖపడు, 4 నెలలు అయిన తరువాత సీతాన్వేషణం ఆరంభిద్దు కానీ అన్నాడు రామచంద్రస్వామి. అలాగే అన్నాడు సుగ్రీవుడు, వెళ్ళాడు. ఆయన తార రుమ అనే ఇరువురు భార్యలతో ఈ 4 మాసములు ఆనందంగా ఉన్నాడు ఆయన. ఎంతకు, మళ్ళీ 4 మాసాలు అవగానే రావాలిగా రామచంద్రుని దగ్గరకు, రావటం లేదు. వర్షాకాలంలో సీతాదేవిని తలుచుకుని మరింత విరహ వ్యసనంతో ఉన్న రామచంద్రునికి అన్నమాట ప్రకారం సుగ్రీవుడు రాలేదనేటప్పటికీ చాలా కోపం కలిగింది. లక్ష్మణుని పిలిచి చత్వారో వార్షిక మాస గతాహ వర్షశతోపమాహ, 13 ఏండ్లు గడిపేశాడు సీతమ్మతోటి కలిసి రామచంద్రుడు. ఈ 13 ఏండ్లు రామచంద్రుడికి నిమిషాల్లో గడిచిపోయి సంవత్సరాలు. కారణం సీతా సాహచర్యం, సీతాదేవితోటి కలిసి ఉన్నాడు గనక. ఇప్పుడు సీతాదేవి వెళ్ళిపోయిన తరువాత క్షణం ఒక యుగంలో ఉంది కనుకనే చత్వారో వార్షిక మాసాహ గతాహ, ఈ 4 నెలలు నాకు ఎలా గడిచాయి అంటే వర్షశతోపమాహ, 100 సంవత్సరములు గడిచినట్లుగా అనిపించింది ఈ 4 నెలలు గడపడం అనేది. మమ శోకాభిభూతస్య సౌమ్య సీతామపశ్యత, సీతమ్మ కనబడకపోవడం వలన శోకంతో ఉండడం వలన ఇంత దుర్భరంగా ఈ రోజులు గడిచాడు. ప్రియావిహీనే దుఃఖార్థే
హృదరాజ్య వివాసితే కృపాంన గురుతే రాజా సుగ్రీవో మయి లక్ష్మణ. సుగ్రీవుడికి పట్టాభిషేకం ఇచ్చాను. ఈయన నాలా కష్టపడినటువంటి వాడే. ఎంచేత ప్రియావిహీనే. సుగ్రీవుడు కూడా తన భార్యను వాలి కాస్త బలాత్కారంగా లాక్కుని వెళ్ళిపోతే భార్య లేకుండా భార్య దుఃఖాన్ని అనుభవించినటువంటి వాడే. కనుక అనుభవించని వాడికి అవతలవాడు కష్టం ఎలా ఉంటుందో తెలియని వాడికి అవతలవాడు కష్టపడుతున్నా అంత తెలియకపోవచ్చు. కానీ కష్టాన్ని అనుభవించిన వాడికి ఎదుటివాడు కూడా అట్లాంటి సమస్యలతో బాధపడినప్పుడు కొంచెమైనా ఆ జ్ఞానం కలగాలి, సుగ్రీవునికి కలగాలి. కానీ ఇవాళ భోగములు కలిగాయని రామచంద్రుడు ప్రియావిహీనే తన భార్యను ఎడవాసి దుఃఖిస్తూ ఉంటాడు. దుఃఖార్తే దుఃఖంతో ఆర్తిని చెందినవాడై ఉంటాడు. హృదరాజ్యే వివాసితే పట్టాభిషేకం చేసుకోవలసిన వాడు వివాసితే అరణ్యానికి పంపించి వేయబడ్డాడు అని అయినా నాయందు కొంచెమైనా సుగ్రీవుడికి జాలి కలిగిందా? కృపమ్న గురుతే రాజా. ఇప్పుడు ఎందుకని రాజా? ఇప్పుడు రాజుగారు అయిపోయాడు ఆయన కిష్కిందా సామ్రాజ్యానికి. కనుక నా మీద ఏమాత్రము జాలి కలగడం లేదు ఆయనకి. సుగ్రీవో మయి లక్ష్మణ. కోపం వస్తుంది రామచంద్రునికి. ఈ కోపంతో లక్ష్మణస్వామిని చూచి, లక్ష్మణ వెళ్ళి ఆ సుగ్రీవునికి చెప్పు, భోగములలో మునిగిపోయి ఇచ్చిన మాటను మరచిపోయి ఉంటాడు సుగ్రీవుడు. సామాజ్య పరిషత్ క్రీడం. ఇక్కడ రామచంద్రుడి పని ఎలా ఉందండి? అడవిలోకి వచ్చారు. వచ్చినప్పుడు సీత లక్ష్మణ సహాయుడై వచ్చాడు. అలా వచ్చిన తర్వాత మరొక మహానుభావుడు ఎవరైనా జటాయు మహారాజు. ఈ జటాయు వచ్చిన ఆయన, నేను మీ తండ్రి గారికి స్నేహితుణ్ణి కనుక నన్ను దగ్గర ఉంచుకో, నాన్నగారి దగ్గర పెద్ద దిక్కుగా ఉంటాను నేను. నువ్వు లక్ష్మణుడు ఎప్పుడైనా అడవికి వెడితే సీతమ్మ ఒకత్తి ఆశ్రమంలో ఉంటే ఇదంతా రాక్షసావాస భూమి కనుక నేను జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాను అన్నాడు. అంటే ఆయన దగ్గర ఉన్నాడు ఓ పెద్ద దిక్కుందని ఆనందం. ఎప్పుడైనా మాటలు మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. జాగ్రత్తగా మాట్లాడడం అంటే అసలు అశుభం అనేది తోచకుండా మాట్లాడాలి. అశుభం తోచేలా మాట్లాడాం అనుకోండి, ఆ సమయంలో పైన దేవతలు తథాస్తు అన్నారు అనుకోండి, అశుభం యారు. ఏమన్నాడు ఈయన? రామచంద్ర జటాయు మాటలు, రామచంద్ర నువ్వు లక్ష్మణుడు అడవిలోకి వెళ్ళినప్పుడు సీతమ్మ ఒక్కతే ఉన్నప్పుడు నేను కాపాడుతాను. ఏమైంది? రామచంద్రుడు లేడిని తీసుకుని రావడం కోసమని వెళ్ళిపోయాడు. ఆ వెనకాతే లక్ష్మణస్వామిని పంపించేసింది. అంటే సీత రామలక్ష్మణులు ఇరువురు లేని ఏకాంతంగా ఈవిడ ఉన్న దశ. ఆ సమయంలో రాక్షసులు వాళ్ళ వల్ల ఆపద కలగకుండా, ఆపద కలిగిందా లేదా? రావణాసురుడు వచ్చాడు, వీడిని ఎత్తుకుపోయాడు. నేను కాపాడుతానన్నాడు. ఏం చేశాడు పాపం? ఆయన యుద్ధం చేసి మరణించాడు. ఎవరికైనా తన ప్రాణముల మీద తనకు తీపి ఉంటుంది. కానీ రామచంద్రుని కోసమని శరీరాన్ని కూడా విడిచిపెట్టాడు. కనుక రాజ్యాత్ భ్రష్ట వనే వాసు, రాజ్యం నుంచి తప్పిపోయాను. వనే వాసు, వనంలో వసించాల్సి వచ్చింది. సీత నష్ట, సీతమ్మని ఎవడో అపహరించుకొని పోయాడు. హతో ద్విజ, నాకు సహాయం చేయడం కోసమని ఉన్న జటాయువుని కూడా రావణాసురుడు సంహరించాడు, మరణించాడు. ఈదృశీయమ్మ మహాలక్ష్మీ నిర్దహేదపి పావకం అంటాడు రామచంద్రస్వామి. నా దౌర్భాగ్యం ఇంత గొప్పదిరా. ఒకవేళ అగ్నిహోత్రాన్ని నా దగ్గర పెడితే నా దురదృష్టం అగ్నిహోత్రం. ఈ అగ్నిహోత్రాన్ని నా దురదృష్టం దగ్గర పెడితే అగ్నిహోత్రాన్ని కూడా దహించేసేటంతటి దురదృష్టం నాది అని దుఃఖిస్తాడు రామచంద్రస్వామి. ఇది నా దశ. మరి సుగ్రీవుని దశ? అంతకుముందు ఎవరో నలుగురు మాత్రమే సుగ్రీవుడు వెనకాదలు ఉండేవారు. ఇప్పుడు ఈయన కిష్కింధా సామ్రాజ్యాధిపతి అయిన తర్వాత మొత్తం వానర సైన్యం అంతా ఈయన పేరుదే. కనుక సామాజ్య పరిషత్ క్రీడన్, తన యొక్క అమాత్యులతో మంత్రులతో పరిషత్ తనకి ఇష్టమైనటువంటి వాళ్ళతో క్రీడన్, హాయిగా క్రీడిస్తూ పానమే ఓపసేవతే. కొంచెం తెలివిలో ఉంటే
రామచంద్రుడికి మాట ఇచ్చాం వెళ్ళాలి అనే ఆలోచన కలిగి ఉండేది. కానీ ఆ తెలివి పనిచేయడానికి అవకాశం లేనంత పానవే ఉపసేవతే. ఆ రకరకములైన మధువులను త్రాగుతూ త్రాగుతూ వాటినే సేవిస్తూ ఉన్నాడు ఆయన. మర్చిపోయి ఉచ్యతాం, ఓసారి చెప్పాలి శుక్రుడికి, గుర్తు చేయాలి నాకు మాట ఇచ్చి తప్పాడని. మమ రోషస్య రూపం, నాకు కలిగిన కోపం ఎంత తీవ్రంగా ఉందో ఒకసారి సుగ్రీవుడికి చెప్పిరా. ఏమని చెప్పాలి? రామచంద్రస్వామి చెప్తున్నాడు, నచ సంకుచిత పంధ ఏన వాలీహతో గత. వాలి వెళ్ళినటువంటి మార్గం ఏ మార్గము గుండా వాలి పరలోకమునకు వెళ్ళాడో ఆ మార్గము నచ సంకుచిత మూసివేయబడలేదు, ఇంకా మార్గం తెరిచే ఉంది. సమయే తిష్ట సుగ్రీవ మా వాలి పథమందగాహ. సమయే తిష్ట, ఇచ్చినటువంటి మాట నాలుగు నెలలు గడిచిన వెంటనే వచ్చి సీతాన్వేషణం చేయిస్తానన్నటువంటి మాట మీద నిలబడు. మా వాలి పథం అందగా, వాలిలాగా ప్రవర్తించి భోగములను అనుభవించడమే జీవితం అనుకుని వాలి వలె అహంకరించి వాలి వెళ్ళిన మార్గములో వెళ్లకు. మరొకటి, ఏకైవ గతో వాలి, ఏకైవ రణే వాలి హత. యుద్ధంలో వాలి ఒక్కడే చంపబడ్డాడు, వాలిని ఒక్కడే సంహరించాను నేను. నా బాణంతో నిహ శరేణ నిహతోమయ, ఒక్క బాణంతో వాలి మరణించాడు. వాలికి విధించిన దండన నీకు విధిస్తాను అనుకుంటున్నావేమో, కాదు కాదు, వాలి కంటే పాపాత్ముడు నువ్వు. వాలి ఏం వాగ్దానం చేయలేదు, వాగ్దాన భంగం చేయలేదు. కానీ నువ్వు వాగ్దానం చేసే పురుషోత్తముడికి ఓ సీతమ్మను వెతికిస్తానని, కానీ ఆ సంగతి మరచిపోయావు గనక మరి వాలికి నీకు సమానమైన దండన చేస్తే. రామచంద్రస్వామి అంటే ప్రభువు కదండి, దోషపు స్థాయిని బట్టి కదా దండనలో కూడా తారతమ్యం ఉండాలి. కనుక ఏకైవ రణే వాలి హత నిహతోమయ, ఒక్కడే వాలి నా చేత చంపబడ్డాడు. త్వాంతు సత్యాదతిక్రాంతం హనిష్యామి సబాంధవం. సత్యాదతిక్రాంతం, సత్యమును అతిక్రమించినటువంటి వాడి, ఇచ్చిన మాటను అతిక్రమించినటువంటి వాడివి గనక నిన్నైతే సబాంధవం, బంధువులతో పాటుగా సంహరిస్తాను చెప్పు ఈ మాట వెళ్ళి అన్నాడు రామచంద్రస్వామి లక్ష్మణునితో. అసలు లక్ష్మణుడే కోపధారి, బుస్బుస్మంటాడు ఆదిశేషుడి అంశ గనక. దానికి తోడు రామచంద్రుని యొక్క ఈ దుఃఖాన్ని చూచేటప్పటికీ మరింత కోపం కలిగింది లక్ష్మణస్వామికి. ఈయన కిష్కింద కేసి వెళ్ళాడు, కానీ మళ్ళీ రామచంద్రుడు ఆలోచించాడు, ఏదో కోపంతో ఆగలేక నా మనసులో ఉండే ఖేదంతో కలిగిన కోపంతో నాలుగు మాటలను పరుషంగా చెప్పాను. అది మా లక్ష్మణుడు ఉండగా లక్ష్మణుడి దగ్గర చెప్పాను. ఈ లక్ష్మణుడు చాలా కోపధారి, ఇప్పుడు ఆ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి ఈ మాటలని చెప్పేస్తే, మిత్రుడు కదా సుగ్రీవుడు, కనుక మిత్రుడు ఒకవేళ ఏదైనా పొరపాటు పడినా దాన్ని ఏదో సామంతో చక్కదిద్దుకోవాలి తప్ప వెళ్ళి పరుషంగా మాట్లాడకూడదు. మావాడెక్కడైనా అలా చేస్తాడేమో అని మళ్ళీ పిలిచి, నాయన కొంచెం జాగ్రత్తగా సామోపహితయావాచ, సామంగా మంచిగా సాధువుగా వానికి హితమేదో తెలిసేటటువంటి రీతిగా సామోపహితయ సామంతో కూడినటువంటి మాటలతోటి ఆయనకు చెప్పు. రూక్షాణి పరివర్జే, నేనేదో అన్నానే కోపంతో ఆయన కాస్త వాలి వెళ్ళిన దారిలో పంపించేస్తానని, ఈ మాటలేమీ అక్కడ చెప్పవు, కఠినమైనటువంటి మాటలను పరుషంగా మాట్లాడకు సుమా ఆయన దగ్గర. వక్తుమర్హసి సుగ్రీవం వ్యతీతం కాలపర్యయే, అన్నటువంటి గడువు దాటిపోయింది అనేటటువంటి విషయాన్ని మాత్రమే సుగ్రీవునితో చెప్పు. నిహన్మీ సుగ్రీవం, నేను ఇప్పుడే వెళ్ళి సుగ్రీవుని సంహరించి పారేస్తాను అన్నాడాయన. అనగానే అంటే అప్పుడే ప్రణాళిక వేస్తున్నాడు, మరి రాజకుమారులు కదా, సుగ్రీవుని సంహరిస్తే మన పని జరుగుతుందా? జరుగుతుంది. ఎలా జరుగుతుంది?
వాలి కుమారుడు యువరాజు అంగదుడు ఉన్నాడు కదా, అంగదుడు వానికి అన్వేషణ చేయిస్తాడు, తప్పు చేశాడు కనుక సుగ్రీవుని సంహరించాడు. ఇది చూచిన రామచంద్రుడు తానే తగ్గి లక్ష్మణ స్వామిని, ఎవరైనా ఆయన సుగ్రీవుడితో అంత పరుషంగా మాట్లాడగరా, సామోపహితయావాచ కొంచెం నెమ్మదిగా మెల్లగానే మాట్లాడు అని ఏదో చెప్పి పంపించి కోపంతో కిష్కింధ నగరానికి వస్తున్నాడు లక్ష్మణస్వామి. వానర వీరులు ఎవడో వస్తున్నాడు వీరుడని అందరూ ఒక పద్ధతిలోనే ఉన్నారు. యథారాజ తథా ప్రజా, రాజుగారు ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగే ఉంటారు. సేవకాహ స్వాన రూపేణ వ్యాఘ్ర రూపేణ మంత్రిణ, సేవకాహ సేవకులందరూ ఎలా ఉంటారండి, వేట కుక్కల్లో ఉంటారట. రాజ్యంలో రాజు కనుక సరి అయిన వాడు కాకపోతే రాజా రాక్షస రూపేణ, రాజుగారు రాక్షసుడిగా ప్రజలందరినీ పీడించుకు తినేవాడు అనుకోండి, ఇంకా ఆయన దగ్గర ఉండే మంత్రులు ఎంత బుద్ధిమంతులై ఉంటారు. వ్యాఘ్ర రూపేణ మంత్రిణ, ఇక మంత్రులందరూ అలా ఉంటే మిగతా ప్రజలందరూ సేవకులందరూ ఎలా ఉంటారు, వేట కుక్కల్లా ఉంటారు. యథారాజా తథా ప్రజా, కనుక వీళ్ళు చూసి కొండలు ఎక్కిపోయారు, కొండలు పుచ్చుకొని చూస్తే చాలా కోపంగా ఉన్నాడు లక్ష్మణస్వామి. భయపడిపోయి పరిగెత్తుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒకసారి ధనుష్టంకారం చేశాడు, సుగ్రీవుడు భయపడ్డాడు. తర్వాత ఆంజనేయ స్వామిని పిలిపించాడు, ఆయన చెప్పినటువంటి బోధనలను అనుసరించి కూడా వెళ్ళడానికి ముఖం చెల్లక తారను పంపించాడు, కోపాన్ని తగ్గించాడు. ఇది లక్ష్మణస్వామికి కలిగినటువంటి కోపం. ఇంకా ఈ ఇంతవరకు రౌద్రరసం లక్ష్మణస్వామిలో ఎలా ఉందో చెప్పుకున్నాం, మరి రామచంద్రస్వామిలో ఈ రౌద్రరసం ఎలా ప్రకాశిస్తుందో తరువాత మనం అనుభవిద్దాం.